హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా ఛానల్లో మీరు చూస్తున్న వీడియో ఏంటంటే, కొంచెం ఏదైనా స్పెషల్గా తినాలనుంది. అయితే కూరగాయలు అన్నీ లేవు, క్యారెట్ బీట్రూట్ ఇవే ఉన్నాయి. వీటితో కర్రీ అంతగా ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి నేను వెజ్ బిర్యానీ ఇలా చేసేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఏంటో ఈ మధ్య రోజు తప్పించి రోజు బిర్యానీలే అయిపోతున్నాయండి. ఏదో ఒక విధంగా రుచులకి అలవాటు పడ్డ నాలుగు ఊరికనే ఉంటుందా ఏంటి, ఎప్పటికప్పుడు అటే లాగుతుంది. సో అందుకని చెప్పేసి ఇలా వెజ్ బిర్యానీ చేసేస్తున్నాను అన్నమాట. డైలీ నాన్ వెజ్ తిన్నామనుకోండి కడుపు పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. సో అందుకని ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇలా చేసేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలాలు వేయిపోయినాక కొంచెం టమాటా ముక్కలు ఉంటే అవి వేసేసుకున్నాను. నేను ఫస్ట్లో బిర్యానీ ఆకు మర్చిపోయాను, అందుకనే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. నేను ఆకుకూరలు ఎక్కువ తీసుకురావట్లేదండి, పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఉన్నా సరే వేయట్లేదు, మర్చిపోతున్నాను అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి, అందుకనే తీసుకురావట్లేదు. పక్కన గిన్నెలో వాటర్ ఎందుకు వెయిట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? మిల్లిమేకర్స్ ఉడికించడానికి అనమాట. ఈ మిల్లిమేకర్స్ అంటే పొట్టిదానికి ఎంత ఇష్టమో తెలుసా? వీటిని మేకలు అంటుంది. అమ్మ నాకు మేకలు కావాలి, మేకలు కావాలి. మటన్ కూడా తిందు అలాంటిది, ఇది చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఈ మేకలన్నీ ముందు ఏరేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి నంచుకుంటుంది అనమాట అందులోకి. ఇవి వేగిపోయినాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకున్నాక కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు నానపెట్టుకున్న రైస్లోంచి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకొని మరిగించేసుకుందాము. సో ఇది పక్కన ఒక కళాయి పెట్టుకున్నాను ఎందుకో అనుకుంటున్నారా? ఈమెకి వెజ్ బిర్యానీతో పాటు కొంచెం పెరుగన్నం కూడా తాలింపు వేద్దామని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు గింజలన్నీ కొన్ని వేసేసుకుందాం. ఫస్ట్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, తర్వాత కొంచెం ఆవాలు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఈ నల్ల మిరియాలు ఇవి తిందు కానీ కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి లైట్గా ఒక 4-5 వేసాను. పెప్పర్ ఒక 2, ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుందామండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని కలుపుకొని, ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, పెరుగు అన్నం, ఆ పెరుగు అన్నంలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను. అందులో ఈ తాలింపు వేసేద్దాం. ఓకే, రెడీ అయిపోయినట్టే దద్దోజనం. ఇది కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం అన్నమాట. ఈరోజు పండుగ లంచ్ బాక్స్లు బాగా ఎంజాయ్ చేస్తుంది. లంచ్ బాక్స్ తినేటప్పుడు రోజు కర్రీస్తో పెడితే అసలు కర్రీస్ వదిలేస్తుంది, ఇంటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి అయితే ఇష్టంగా తింటుంది, ఒక్క మెతుకు కూడా వదలదు అనమాట. ఆమెకి ఎంత కష్టమో కర్రీస్తో తినాలంటే. సరే కూరలు తిందు పోనీ, ఇవి అస్తమానం పెడదామన్నా, ఇవి అస్తమానం వేడి కదండి. వెజ్ బిర్యానీలు కానీ బిర్యానీలు కానీ ఈ పచ్చళ్ళు అయినా ఏదైనా బాడీకి హీట్ కదా. సో అందుకని కొంచెం కష్టమైన కూరలు అలవాటు చేద్దామని చెప్పేసి అలవాటు చేస్తున్నా, ఆమె మార్చుకోవట్లేదన్నమాట. ఓకే, పైన డెకరేటింగ్ కోసం నేను క్యారెట్ని అయితే ఇలా కట్ చేసి పైన పెట్టుకుంటున్నాను. చూడంగానే ఆమె కలర్ఫుల్గా ఫీల్ అవ్వాలి కదా, మా మమ్మీ ఏంటి ఈరోజు కలర్ఫుల్గా ఇలా చేసింది అని, అందుకని ఇలా యాడ్ చేసుకుని పెట్టేసుకున్నాను. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కొట్టడం అసలు మర్చిపోవద్దు. బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.